రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల రజక సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల అధ్యక్షునిగా నామాపూర్కు చెందిన కొత్తపల్లి నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా పుల్లూరి శ్రీనివాస్, కొత్తపల్లి దేవేందర్ ప్రధాన కార్యదర్శిగా ఆల్వాల సురేష్, కార్యదర్శిగా పోచంపల్లి కనకరాజు, కోశాధికారిగా సంఘం శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సుద్దాల హనుమయ్య, ఆకారం చంద్రయ్య, నక్కదాసరి దేవరాజు, పోచంపల్లి మల్లేష్, బాలయ్య, మాచర్ల చంద్రయ్య, రామచంద్రలను నియమించుకున్నారు. రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ముస్తాబాద్ మండల రజక సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి నారాయణ అన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో 16 గ్రామాల రజక సంఘం బాంధవుల ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. అందులో నన్ను అధ్యక్షుడిగా ఏకీకంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు నా మీద పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, అలాగే నా రజక సోదరులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ముందుండి నా కమిటీ సభ్యులందరితో చర్చించి అందరి సలహాలు సూచనలు తీసుకొని ప్రతి పనిలో కూడా అందరితో నీకు కలిసిమెలిసిగా ఉంటూ 16 గ్రామాలల్లో ఎలాంటి రజకులపై చిన్న చూపు కానీ ఏదైనా ఉన్నా కానీ వాటన్నిటికి కూడా అందరితో మాట్లాడి పరిష్కారం చేసుకుంటూ